Hi, it's me Sundaram Reddy from NCFM Academy Hyderabad. So today we are going to observe that price reduction 8 setups, 8 price reduction setups undi vatini la execute cheyalo one by one chuddamu. So first one conjunction breakout failure setup. Conjunction breakout failure setup ante మార్కెట్ డైలమాలో ఉన్నప్పుడు కంజెక్షన్ అవుతుందండి. బేసికల్గా కంజెక్షన్ టర్మినాలజీ ఎప్పుడు పడతారంటే మార్కెట్ క్లియర్గా ట్రెండింగ్ లేనప్పుడు పడతారు. మార్కెట్ ట్రెండ్ అవ్వట్లేదు అనుకోండి. బేసికల్ ఏంటంటే మార్కెట్లో టూ టర్మినాలజీ ఉంటుంది. ఒకటి మార్కెట్ ట్రెండ్ అవటం, లేదా నాన్ ట్రెండ్ అవటం. ట్రెండ్ అవటం అంటే మూవ్ అవటం. ట్రెండింగ్లో ఉందంటే మార్కెట్ పైకి పోతా ఉందండి. సో బేసికల్ ఏంటంటే మార్కెట్లో మీరు ట్రెండింగ్ లేదా నాన్ ట్రెండింగ్ ఉంటుంది. రెండే ఉంటుంది, ట్రెండింగ్ నాన్ ట్రెండింగ్. టూ టైప్స్ ఉంటుంది. ఈ ట్రెండింగ్లో అగైన్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంటుందండి. నాన్ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అవ్వదు కాబట్టి ఇక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఈ రెండు కలిపి కూడా మార్కెట్ ఎక్కువ 30% మాత్రమే ఉంటుంది. 70% ఆల్మోస్ట్ నాన్ ట్రెండింగ్ లో ఉంటుంది మార్కెట్. మార్కెట్ ఎప్పుడు ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ లో ఇంటర్డే ప్లేయర్స్ ఎక్కువ ఉంటారండి. వాళ్ళు మాత్రం ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంటర్డే స్కాల్పర్స్ డే ట్రేడర్స్ వాళ్ళు మాత్రమే రొటేట్ చేస్తూ ఉంటారు మార్కెట్ అందుకే ఎక్కడికి పోదు. సో అప్ ట్రెండ్ అవ్వాలన్నా డౌన్ ట్రెండ్ అవ్వాలన్నా సరే మార్కెట్ ఏంటంటే స్వింగ్ ట్రేడర్స్ కాకుండా స్వింగ్ ట్రేడర్స్, పొజిషన్ ట్రేడర్స్, నెక్స్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కనుక షాపింగ్కి వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్ పైకి పోవడం కింద పడడం జరుగుతుంది. అందుకని వాళ్ళు రెగ్యులర్ రారు కాబట్టి మార్కెట్ ఏంటంటే 70% సినారియో అది అక్కడే ఉంటుంది, రేంజ్ బౌండ్తో ఉంటుంది. అందుకని ఈ మార్కెట్ నాన్ ట్రెండ్ అనే దానికి మనం చాలా పదాలు వాడతారండి లొకేషన్ పట్టేసి. ఇప్పుడు నాన్ ట్రెండ్ అన్నా, లేదా కన్సాలిడేషన్ అన్నా లేదా రేంజ్ అన్నా, లేదా రేంజ్ బౌండ్ అన్నా, లేదా నేరో రేంజ్ అన్నా, కంజక్షన్ జోన్ అన్నా, ఇంకా కన్సాలిడేషన్ అక్యుములేషన్ అన్నా, డిస్ట్రిబ్యూషన్ అన్నా, ఇన్ని పదాలు పడుతుంది. ఈవెన్ ట్రేడింగ్ అన్నా సరే, ఇది ట్రేడింగ్ అన్నా, ట్రేడింగ్ అన్నా. సో మీరు కన్సాలిడేషన్ అంటే ఆఫ్టర్ మార్కెట్ బిగ్ మూవ్ మార్కెట్ టేక్ సమ్ రెస్ట్, దాన్ని కన్సాలిడేషన్ అంటారు. అంటే మార్కెట్ ఒక 5% 10% పెరిగింది అనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా మార్కెట్ ఆగిపోతుంది. కొంత రెస్ట్ అవసరం అంటే ప్రైమ్ డికే జరుగుతున్న టైంలో దాన్ని మీరు కన్సాలిడేషన్ అంటే రేంజ్ బౌండ్. రేంజ్ అంటే మార్కెట్ వితిన్ సర్టన్లోనే అంటే సపోర్టేషన్ మధ్య ప్లే అవుతా పోతుంటుంది, బయట పడిన ప్లేయర్ చేయలేదు. రేంజ్ బౌండ్ అని అదేనండి. నేరో బౌండ్ అంతే ఒక పర్టికులర్ ప్లేస్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. కంజక్షన్ జోన్ అన్నా కూడా అంతే, ఒకే ప్లేస్లో మూవ్ అవుతుంటుంది. అకుములేషన్ అంటే మార్కెట్ బాగా పడిపోయిన తర్వాత ఏంటంటే మార్కెట్ పైకి పెరిగేటప్పుడు బిగ్ ప్లేయర్స్ అందరూ కొంటాపోతుంటారు, ప్రైస్ పెరగకుండానే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, దాన్ని అకుములేషన్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ అంటే మార్కెట్ బాగా పీక్ ఉన్నప్పుడు ఏంటంటే బిగ్ ప్లేయర్స్ స్టాక్స్ని రిటైలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు. ట్రేడింగ్ అని అంతే, మార్కెట్ మూవ్ అవ్వకుండా ఉంటే. సో మార్కెట్ మూవ్ అవ్వటం లేదు అంటారు, ఇన్ని పదాలు పడతారండి మార్కెట్లో. సో ఇక్కడ ఏ పదంలో వాడినా సరే బేసికల్గా మీకు ఒక కంజక్షన్ వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, ఫస్ట్ హౌ టు ఐడెంటిఫై ద కంజక్షన్, కంజక్షన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే కంజక్షన్ ఐడెంటిఫై చేయాలంటే మీకు ఖచ్చితంగా ఇన్సైడ్ బార్ ఉండాలండి. ఇన్సైడ్ బార్, దీని ఇన్సైడ్ బార్, ఇన్సైడ్ బార్లో రెండు క్యాండిల్స్ ఉంటాయండి. ఒకటి మదర్ క్యాండిల్, సెకండ్ వన్ ఇన్సైడ్ క్యాండిల్. అంటే ఈ క్యాండిల్తో పోల్చుకుంటే ఈ క్యాండిల్ చాలా చిన్నగా ఉంటుంది, దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు. అకాడమిక్ సెన్స్లో అయితే దీన్ని హెరామీ అంటారు. హెరామీ అనేది జపనీస్ లాంగ్వేజ్లో ప్రెగ్నెన్సీ అండి, జపనీస్ లాంగ్వేజ్లో ప్రెగ్నెన్సీ, దాన్ని హెరామీ అంటారు. బట్ ప్రొఫెషనల్గా ఏంటంటే దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు, ఎందుకంటే ఈ క్యాండిల్తో పోల్చుకుంటే ఈ సైడ్ ఉంది, అందుకే దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు. ఎప్పుడైనా సరే ఇన్సైడ్ బార్ తర్వాత కంటిన్యూస్గా కనీసం ఒక 3 క్యాండిల్ కనుక ఇదే రేంజ్లో కనుక వస్తే దాన్ని కంజక్షన్ జోన్ అంటారు. అంటే దీని తర్వాత అది ఏ కలర్తో ఉన్నా సరే, స్మాల్ సరే బిగ్నెస్ సరే, ఇదో క్యాండిల్, ఇదొక క్యాండిల్, లేదా ఇదో క్యాండిల్, ఇదొక క్యాండిల్, ఇలా వచ్చేసింది అనుకోండి దీన్ని కంజక్షన్ జోన్ అంటారండి. సో ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తాను. సో దిస్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెస్టెంట్. యాక్చువల్గా మార్కెట్లో ఒక సపోర్ట్ ఒక రెస్టెంట్ ఎలా వస్తాయంటే ఒక సెల్లర్స్ కనుక షార్ట్ చేసి బాగా మార్కెట్ పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఒక సర్టన్ టైం తర్వాత ఇక షార్టింగ్కి అది వర్త కాదండి. ఎందుకంటే అప్పటికి చాలా సపోర్ట్ దగ్గరకు వచ్చింది స్టాక్. ఆ టైంలో మనం మళ్ళీ ఇంకా ఫర్దర్ షార్ట్ చేద్దామా, షార్ట్ కవర్ చేద్దామా అనే డైలమాలో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తుంటుంది. లేదు అంటే మార్కెట్ బాగా పెరిగింది తర్వాత బయర్స్ ఇంకా కొందామా, ఇంక లేదా ప్రాఫిట్ బుక్ చేసుకుందామా అనే డైలమాలో ఉన్నప్పుడు కంజక్షన్ వచ్చింది. అందుకని కంజక్షన్ యాక్ట్ యాజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఇన్ రెస్టెంట్. యాక్చువల్గా చాలా మంది సపోర్ట్ రెస్టెంట్ లైన్ లాగిస్తారండి, తప్పదు లైన్స్ ఉండవు మార్కెట్లో, జోన్స్ మాత్రమే ఉంటాయి. స్టాక్ మార్కెట్లో డిమాండ్ జోన్, సప్లై జోన్, జోన్స్ మాత్రమే ఉంటాయి, లైన్స్ ఉండవు. యాక్చువల్గా లైన్స్ అనేది బిగినర్ లెవెల్ ట్రైనింగ్, అది జోన్స్ అనేది అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్.
సో మీరు జోన్స్ లాగా ఇలా తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. పర్టికులర్ ఇంట్రాడే ఈ స్టైల్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కనుక ఎక్కడైనా సరే కంజెక్షన్ కనుక ఐడెంటిఫై చేస్తే, మినిమం త్రీ క్యాండిడేట్స్ కనుక వస్తే ఒక ఇన్సైడ్ పాత్ర తర్వాత మీరు దానికి జోన్ లాగా తీసుకోండి. ఇప్పుడు ఈ జోన్ పై కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈ కనుక లాంగ్ కింద కనుక బ్రేక్ డౌన్ ఏంటండి, గోపర్ షార్ట్స్ అండ్ దీని స్కాల్పర్స్ కి డే ట్రేడింగ్ కి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కంజక్షన్ దీన్ని కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటారు. కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. మార్కెట్ లో నిరంతరం రోజుకి ఈచ్ స్టాక్ లో 4-5 times కూడా కంజక్షన్ జరుగుతూనే ఉంటుందండి. సో మీరు ఆ టైంలో దీన్ని వాడవచ్చు. సింపుల్ స్ట్రాటజీ. అండ్ యూ హౌ టు ఐడెంటిఫై ఒక ఇన్సైడ్ బార్, ఇన్సైడ్ బార్ ఒకటి ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ 3-4 క్యాండిల్స్ కనుక వితిన్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఇన్సైడ్ బార్లు కనుక ఉంటే దానికి ఫ్లాట్ లైన్ తీసేసుకోండి. బాక్స్ లైన్ టూల్ ఉంటుందండి, ఆ టూల్ మీరు చేస్తున్నారనుకోండి. యూ కెన్ గెట్ ద క్లారిటీ అక్కడ కంజక్షన్ ఏం జరుగుతుందో. కంజక్షన్ బ్రేక్అవుట్ అయిందంటే ఖచ్చితంగా పైకి కిందకు స్టాక్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ స్ట్రాటజీని కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటారు. మీరు కనుక యామీ బ్రోకర్ సాఫ్ట్వేర్ కనుక వాడుతుంటే కనుక 5 days లో హై స్టాక్స్ కనుక స్కాన్ చేస్తే ఇలాంటి స్టాక్స్ మీకు కనపడుతుంది, అంటే 5 days నుంచి మూవ్ అయిన స్టాక్స్. ఈ స్ట్రాటజీ అక్కడ కూడా వాడే అక్కడ కూడా మీరు వాడుకోవచ్చు అండి కావాలంటే. యామీ బ్రోకర్లో ఏంటంటే లాస్ట్ 5 days హై ఆర్ లో స్టాక్స్ ఆ టూల్ మీరు వాడినా సరే ALF కోడ్ 5 days హైలో ఇలాంటి స్కాన్ చేయొచ్చు. అప్పుడు ఎంటైర్ మార్కెట్లో 3,500 స్టాక్స్ని స్కాన్ చేసేసరి ప్రస్తుతానికి ఇలా లిస్ట్ ఉన్న స్టాక్స్ మీకు హ్యాండ్ అవుట్ చేస్తుంది. సో వాటిలోంచి మీరు మళ్ళీ మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు. సో అలా ఈజీ అనమాట. సో మీరు కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వాడటం వల్ల ఏంటంటే మీరు స్కాల్పింగ్ లేదా ఇంట్రాడేకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదే డే క్యాండిల్ యూనిట్లా తీసుకున్నట్టయితే మీకు 2-3 days మనీ మేక్ చేయొచ్చు. సో మీరు కనుక 5 minutes క్యాండిల్ కానీ హాఫ్ అవర్ క్యాండిల్ కానీ తీసుకుంటే ఇంట్రాడేకి పనికి వస్తుంది, లేదు డే క్యాండిల్ తీసుకుంటే కంజక్షన్ లాగా మీకు పనిచేస్తుంది. ఎక్కువసార్లు మార్కెట్లో సింగిల్ క్యాండిల్తో మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది, కపుల్ ఆఫ్ క్యాండిల్స్ కావాలి మార్కెట్ రివర్స్ అవ్వాలండి. ఆ కపుల్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా కంజక్షన్ ఫామ్ అవుతుంది. కంజక్షన్ ఇప్పుడు ఇక్కడ ఇలా కంజక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ డూ ద బ్రేక్అవుట్. ఈ కంజక్షన్ బ్రేక్అవుట్ అయిందంటే మీనింగ్ ఏంటంటే అది ఇంటర్డే ప్లేయర్స్ వల్ల అవ్వదు, అంటే స్కాల్పర్స్ డేటర్స్ వల్ల అవ్వదండి. ఇది బ్రేక్అవుట్ అయిందంటే ఖచ్చితంగా స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషన్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్టర్స్ వాళ్ళు మనీతో మార్కెట్కి వచ్చారు షాపింగ్కి. సో వాళ్ళు బై వాళ్ళు ఇది బ్రేక్అవుట్ అవుతుంది, లేదా వాళ్ళు కనుక షాపింగ్కి వచ్చేటప్పుడు మనీతో కాకుండా స్టాక్స్ వచ్చారనుకోండి, వాళ్ళు సెల్ చేస్తారు కాబట్టి ఇది బ్రేక్ డౌన్ అవుతుంది. ఏదైతే సినారీలో ఇక్కడ ద గుడ్ ప్రాఫిటింగ్ ఆపర్చునిటీ అండి. సో ఇంటర్డే కానీ లేదా డే ట్రేడింగ్లో కానీ ట్రై టు ఐడెంటిఫై ద కంజక్షన్ జోన్. ఒకసారి కంజక్షన్ జోన్ వచ్చిన తర్వాత పైన కింద డ్రాయింగ్ స్టూల్స్ వాడుకొని మీరు బాక్స్లో తీసుకోండి. ఇది కనుక బ్రేక్ అవుట్ అయిందంటే మాత్రం గో లాంగ్, బ్రేక్ డౌన్ అయితే గో షార్ట్. అండ్ ఈజెస్ట్ టు ఐడెంటిఫైడ్, ఎనీబడి క్యాన్ డూ ఇట్. దెర్ ఇస్ నో మెరిట్ హియర్, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ ఆల్సో. సో ఎనీబడి క్యాన్ డూ ఇట్. దిస్ స్ట్రాటజీ ఈస్ కాల్డ్ ఎ కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అంటే మైండ్ వేరియంట్ దీనికి ఏంటండి, అది కంజక్షన్ ప్రైస్ వస్తుంది అంటే ఇది బ్రేక్ డౌన్ అయినట్టు కనబడుతుంది, దీని తర్వాత క్యాండిల్ బయటకు వస్తుంది, బట్ నో ఫాలో అప్ క్యాండిల్. ఇక్కడ ఫాలో అప్ క్యాండిల్ ఏమి ఉండవండి, దీంతో ఫాలో అప్ క్యాండిల్ ఏమి ఉండదు. క్విక్గా ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్విక్గా ఏం జరుగుతుంది, ఇలా ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది, ఇన్సైడ్కి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఈ సెటప్స్ని ఏంటంటే కంజక్షన్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అంటారు. కంజక్షన్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ. కంజక్షన్ బ్రేక్అవుట్ ఫెయిల్ అంటే కంజక్షన్ బ్రేక్ డౌన్ అయిందండి ఇక్కడ, బట్ నో ఫాలోస్ టు యూ, క్విక్లీ కమ్ ఇన్సైడ్, చాలా స్పీడ్గా పైకి పెరుగుతుంది ఈ టైంలో. సో అందుకని ఏదైనా బ్రేక్అవుట్ అయిందంటే మినిమం 2 candles 1 by side ఉండాలి. అంటే 2 candles ఇలా సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఐడెంటిఫై మార్కెట్ గోయింగ్ టు పడడం. ఒక క్యాండిల్తో మార్కెట్ పడదండి, మినిమం 2 candles 2 lower lows ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయగలుగుతారు, ఒక క్యాండిల్తో ఐడెంటిఫై చేయలేరండి. సో ఇలా బయటకు వచ్చేసి క్విక్గా ఇన్సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఈ స్ట్రాటజీని కంజక్షన్ బ్రేక్అవుట్ ఫెయిల్ స్ట్రాటజీ అంటారు. సో మీరు కంజక్షన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ లేదా కంజక్షన్ ఫెయిల్ స్ట్రాటజీ ఏదైనా వాడండి, దట్స్ గుడ్ మనీ మేకింగ్ టెక్నిక్. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా 6 ప్రైస్ ట్రేడ్ సెటప్స్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే చూడండి. థ్యాంక్ యూ.